ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని మరలా పరిచర్యకు వచ్చేస్తాను ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వని అడిగాడు చూడండి గవర్నమెంట్ ఎంప్లాయిస్ గాని ప్రైవేట్ ఎంప్లాయిస్ గాని ఎవరైనా సరే సెలవు కావాలి లీవ్ కావాలి అన్నారు అనుకోండి ముందుకుంట వాళ్ళు చెప్పేటువంటి పచ్చ అబద్ధం ఏంటి అంటే మా అత్తగారు చచ్చిపోయింది అంటారు లీవ్ లెటర్ మీద ఏమని రాస్తారో తెలుసా మా అత్తగారు చచ్చిపోయిందండి అని రాస్తారు ఇంకా చచ్చిపోయింది అనేసరికి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి అవునా కదా చనిపోయింది అంటే ఖచ్చితంగా ఏం చేస్తారు సరే అమ్మ గమ్మునెళ్ళు ఎందుకు ఆవిడ అక్కడికి వెళ్ళి ఆవును బతికించడానికి కాదు శ్మశానానికి సాగనంపడానికి ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో యేసుక్రీస్తు పరిచర్యల్లో ఉన్న వ్యక్తి ఈ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి వెళ్ళాడు వెళ్ళంటున్నాడు ప్రభువా నా తండ్రి చనిపోయాడు కొడుకుగా అతని అంతిమ యాత్రను అతనికి చేయవలసినటువంటి వాటిని అన్నిటిని చివరిగా నేను చేసేసి మరలా వచ్చి నేను వెంబడిస్తానంటే యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవుడుగా ఉన్నవాడు క్రీస్తుని వెంబడిస్తున్నవాడు క్రీస్తు సువార్తను భుజాన మీద వేసుకున్నవాడు పరిస్థితి చెప్తున్నా ఏంటంటే నా తండ్రి చనిపోయాడు పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని అడిగితే యేసుప్రభు ఏమంటున్నాడు అక్కడ చూడండి యేసు అతన్ని చూసి మృతులు యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము అన్నాడండి ఇందాక బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి శాస్త్రి వచ్చాడు నేను వెంబడిస్తానంటే వద్దన్నాడు మా నాన్నగారు చనిపోయారు నేను వెళ్ళిపోతానంటే లేదు లేదు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అంటున్నాడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి నాన్నగారు చనిపోయారు నేను వెళ్ళి వస్తాను అంటే ఏసి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు ఎప్పుడైనా ఆలోచించారా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు దుబాయ్లో ఉన్న కొడుక్కి ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది మీ నాన్నగారు చనిపోయారు హఠాత్తుగా వెంటనే వచ్చి అన్నారు అనుకోండి రాకపోతే మీరేమంటారు రాకపోతే మీరేమంటారు ఆడికి డబ్బే ముఖ్యమైపోయిందా తండ్రి చిన్న చివరి చూపు కూడా చూడడానికి ఇష్టపడటం లేదే చివరి చూపు కూడా చూడడానికి ఇష్టపడటం లేదు ఇది డబ్బే ఎక్కువైపోయిందా అని నానా మాటలు అంటారు ఇక్కడ జాగ్రత్తగా వినండి ఈ సమాజం అంతా కూడా ఒక మానవుడు చనిపోయిన తర్వాత చివరి చూపుకు రాకపోతే ఆ పిడికిలతో పిడికిలు మట్టి వేయకపోతే అందరూ మట్టి వేస్తున్నప్పుడు ఈడు కూడా మట్టి వేయకపోతే పిడికిలు మట్టి వేయకపోతే అడిగే ఈ లోకం బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులకు పట్టిడి అన్నం ఎందుకు పెట్టలేదని అడుగుతారా మరలా చెప్తే మీకు అర్థం కాలేదేమో చనిపోయిన తర్వాత ఆ శవాన్ని పాతి పెట్టడానికి గుప్పిళ్ళతో మట్టి వేయకపోతే అడిగే ఈ లోకం బ్రతికున్న తల్లిదండ్రులకు ఎందుకురా అన్నం పెట్టలేదు బతుకున్నప్పుడు అన్నం పెట్టవు కానీ చనిపోయిన తర్వాత మాత్రం జ్ఞాపకార్థ కూడిక లేదా ఓదార్పు కూడుకని ఊరోళ్ళందరినీ తీసుకొచ్చి భోజనం పెడతావు కానీ బతుకున్న తల్లిదండ్రులకు పట్టిడి అన్నం పెడతావా ఆమె చనిపోయిన తర్వాత మట్టేసేవాడు కాదు బతికున్నప్పుడు అన్నం పెట్టేవాడే క్రైస్తవుడు చనిపోయిన తర్వాత సాంత్రి చేపించేవాడు కాదు బతికున్నప్పుడు తల్లిదండ్రుల కళ్ళల్లో నీరు చూడని వాడే క్రైస్తవుడు సరే యేసుక్రీస్తు యొక్క బోధ ఏమండి ఎంతమందికి అర్థమైందండి క్రీస్తు ప్రభు యొక్క బోధ
ఇదిగో చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అవి చేస్తే ఇవి చేస్తే వాళ్ళ ఆత్మల శాంతి కలుగుతుందని మీరు అనుకుంటున్నారు, తప్పు. కన్న తల్లిదండ్రులకు పట్టిడి అన్నం పెట్టకపోతే అది తప్పురా. అది నిలదీయడానికి నిన్ను లోకములో నిలబెట్టాను రా క్రైస్తవుడు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అందుకు చెప్పాడు ఇలా. అలాంటి సమాజంలో ఉన్న మూఢత్వం, సమాజములో విపరీతంగా పేరుకుపోయినటువంటి మూఢత్వం, అంధకారం, చీకట్లో బ్రతుకుతున్న లోకం, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియలేదు ఆచారాల పేరిట, వాళ్ళు ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారో తెలియలేదు ఆచారాల పేరిట అనేసి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ ఆచారాలకు దూరముగా క్రైస్తవుని నిలబెట్టాడు. ప్రియమైన వాళ్ళరా,